ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు భూ కబ్జాలు చేస్తే పట్టించుకొని అధికారులు సాగు చేసుకుంటున్న రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు సింగాయిపల్లి గోపి అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన రైతులకు అన్యాయం చేస్తూ తన అనుచరులు చేస్తున్న భూ కబ్జాలకు వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే అని ఆరోపించారు. దేవులపల్లి గ్రామానికి చెందిన సుంకే శ్రీశైలం అనే జింక శ్రీశైలం అనే పేద రైతు మరి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం జరిగింది. మరి అతనికి ఒక 5 ఎకరాల భూమి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమిని అదే భూమిని సాగు చేసుకుంటూ మరి తన జీవితాన్ని గడిపిస్తున్న ఆ పేద రైతును ఆయొక్క జాగలో ఆయొక్క 5 ఎకరాల భూమిలో ఉద్యానవనం నిర్మిస్తామని చెప్పి గ్రామ సర్పంచ్ గారు మరియు ఫారెస్ట్ ఆఫీసర్లు పోయి అతని మీద ఒకటేసారి ఒక జేసీపీ తీసుకపోయి అతని పొలమంతా నాశనం పట్టిస్తామని అతన్ని భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితికి తీసుకొచ్చిరు. దానివల్ల ఆయన ఇంతకుముందే ఒక అదే పొలంలో 2-3 బోర్లు వేసి చాలా అప్పుల పాలై మరి ఇప్పటికైనా కష్టపడి పంట పండించుకుంటా మరి పొలాన్ని సాగు చేసుకొని అప్పులన్నీ తీర్చుకుంటా అనే ఒక ధైర్యంతో అదే పొలంలో మిర్చి పంట వేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్యే గారు మరి వారి పక్క గ్రామమైన దేవులపల్లి ఆ రైతుకు న్యాయం చేసి మరి ఆ రైతును అధైర్యపడకుండా మరి అతని భూమిని అతనికి అతని పేరు మీద ఆన్లైన్లో అతని పేరు ఎక్కించి అతనికి పట్టా పాస్బుక్ ఇష్యూ చేయాలని. ఒక రైతు తన తండ్రి ద్వారా తనకు సిద్ధించినటువంటి భూమిని సాగు చేసుకుంటుంటే దాన్ని పల్లి ప్రకృతి వనం పేరు మీదనో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరు మీదనో దాని వంతు చేసుకొని దాన్ని మొత్తంగా కూడా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ రైతు పలుమార్లు ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని కానీ ఆర్డీఓని కానీ ఎంఆర్ఓని సంప్రదించడం జరిగింది. అయ్యా మాకున్న ఆధారం ఇదే, దీని మీదనే మా జీవితాలు గడుస్తాయి, అయ్యా మీరు చెప్పిందే, రైతులు ధైర్యంగా సాగు చేసుకోండి, ప్రభుత్వ స్థలాలు ఉంటే కూడా గతం నుంచి కబ్జాలున్న మీ భూములకు మీరే ఓనర్లు అని చెప్పారు. ఈరోజు పేద ప్రజల పైన చూపిస్తున్న ప్రతాపం, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే మండలంలో 3-4 గ్రామాలలో అడ్డా వేసి కూర్చున్నారు. భూ కబ్జాదారుడు ఈ ప్రాంతంలో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు, పేద ప్రజల భూములు గుంజుకుంటా ఉన్నాడు. మరి నువ్వు పొద్దున్న లేస్తే ఆయన నీ ఇంట్లో పెట్టుకొని తిప్పుతాను, ఆయన పైన విచారణ చేపించు. ఈ గత 5 సంవత్సరాల క్రితం ఆయన పరిస్థితి ఏముండే, ఈరోజు ఏ పరిస్థితులలో ఉన్నాడు, ఎవరెవరు భూములు తక్కువ రేట్లో లాక్కున్నాడు, మీ పేరు వాడుకొని ఎంతమంది దగ్గర అడ్వాన్సులు తీసుకుంటా ఉన్నాడో దీనిపైన నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేపించు. తక్కువ రేట్లో కొనుక్కున్న టీఆర్ఎస్ నాయకులు రాత్రికి రాత్రి ఫారెస్టర్ నుంచి దారేసుకపోయారు, మరి ఇక్కడ ఫారెస్ట్ అధికారులకు ఆ దారులు కనబడతలేవా? ఈరోజు ఇదే దేవులపల్లిలో ఎవరో హైదరాబాద్లో ఉండి వాళ్ళ పేరు మీద పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయని చెప్పి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి గత 50-60 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి రైతులను పోలీసులని ఎంఆర్ఓలను అడ్డం పెట్టి ఖాళీ చేపించుకున్న భూములు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులకు గుర్తుకొస్తలేవా?